నేను ఎందుకు కులాల ఐక్యతని పదం మాట్లాడానంటే కులాల ఐక్యత ఎందుకు అవసరం అంటే ఆ రోజు 2009 లో చిరంజీవి గారిని దెబ్బకొట్టిన వ్యక్తులు కూడా బయట వాళ్ళు కాదు ఆయనంటే ప్రాణం కొట్టే నేను ఏంటి చచ్చిపోతా ఉన్నా అని చెప్పి ఒక స్కూటర్ వేసుకొచ్చి 2008 లో ఒక చిన్నపాటి స్కూటర్ వేసుకొచ్చి అన్న నేను ఏంటి చచ్చిపోతా అని చెప్పి ఆయనకి అసిస్టెంట్ గా వచ్చి ప్రెస్ మీట్స్ కి బ్రీఫింగ్ ఇచ్చే వ్యక్తి ఒక కన్నబాబు అనే ఒక వ్యక్తి నేను ఒక వైపు సినిమాలన్నీ వదిలేసి అన్నయ్య ముఖ్యమంత్రి అయితే ఏదైనా మంచి జరుగుతేమో రాష్ట్ర ప్రజలకని నేను పోటీ చేయలేనా మన తూర్పు గోదావరి జిల్లా నుంచి పోటీ చేయలేనా వైజాగ్ జిల్లా నుంచి పోటీ చేయలేనా ఎక్కడి నుంచి పోటీ చేయలేను నేను అనుకుంది ఒక బలమైన నాయకుడు చిరంజీవి గారి లాంటి వ్యక్తి వస్తే బాగుంది మంచి జరుగుతేమని ప్రయత్నం చేశాను నేను అలా ఆలోచిస్తా ఉంటే ఉదాహరణకి కన్నబాబు గురించి ఎందుకు చెప్తానంటే కన్నబాబు గొప్ప వ్యక్తి కాదు ఒక మామూలు వ్యక్తులు వీళ్ళు సర్వసాధారణంగా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తులు అదే ఈ అసెంబ్లీలో ఈ సమస్యలను చెప్పే వ్యక్తి స్కూటర్లో వచ్చిన వ్యక్తి ఈ రోజున అడ్డదిడ్డంగా అవినీతి చేసి ఎట్లా అయిపోయాడో మీ అందరికీ తెలుసు కన్నబాబు లాంటాడు అలాంటి కన్నబాబు ఏ కులం వేరే కులమేం కాదు కాపు కులమేనా నువ్వు నేను ఎప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను ఎప్పుడు కులాన్ని అర్థం చేసుకుంటాను కులానికి ఇవ్వాల్సినంత గౌరవం ఇస్తాను నేను పుట్టిన కులం కావచ్చు నేను తీసుకున్న రెల్లి కులం కావచ్చు నేను హత్తుకున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు గౌరవిస్తాను అన్ని కులాలకి నేను ఎందుకు నమ్మట్లేదంటే కేవలం ఒక కులం మీద ఆధారపడే రాజకీయ నాయకులందరూ ఈ రోజు రాష్ట్రానికి అందరికీ అవమానం జరిగితే కూడా ఏ ఒక్క నిలబడలేకపోయారు కానీ నేను నా సినిమాని ఒక కులం చూస్తే నాకు పేరు వచ్చిందా అన్ని కులాలు అన్ని మతాలు సర్వ మొత్తం సమానంగా ఆదరిస్తేనే ఈ రోజు పవన్ కళ్యాణ్ మీ ముందు ఉన్నారు వైఎస్ఆర్ నమ్మిన నాయకుల్లో 90% మంది నాయకులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చారు చిరంజీవి గారిని నమ్మిన నాయకుల్లో ఎంత శాతం మంది మీ నాయకత్వంలోకి వచ్చారని అడుగుతున్నాను నేను ఎప్పుడైనా ఆలోచించుకోండి మీరు అది జగన్ గారి నాయకత్వం పట్ల ఉన్న నమ్మకం మాటల గారడితో సినిమా క్రేజ్తో స్పీచ్లతో ఏదో 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 మాట్లాడేస్తూ ఎవడి మీద పడితే ఆడి మీద మాట్లాడేస్తూ ఏది పడితే అది ఇది పవన్ కళ్యాణ్ గారికి అది మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు ప్రతి సభలోనే అదే చెప్తా ఉన్నారు ఎందుకు ఫెయిల్ అయ్యాడు ఎలా ఫెయిల్ అయ్యాడు అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారు కొనేస్తే జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయినట్ట కోడెల శివప్రసాదరావు గారని ఒక స్పీకర్ గారు కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుడికి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ గేలి చేస్తూ చాలా అవమానంగా బిహేవ్ చేస్తుంటే ఆయన ప్రజల్లోకి వచ్చి పనిచేయడం అవమానపరిచినట్ట ఆయన ఫెయిల్ అయినట్ట నేను ఎంపీని రాజీనామా చేయిస్తా ప్రత్యేక హోదా కోసమని చెప్పి 14 నెలల ముందు వైఎస్ఆర్ పార్టీ ఎంపీలందరినీ కూడా రాజీనామాలు ఇచ్చి ఢిల్లీలో పడేసి వచ్చి ప్రజల్లో తిరగమని చెప్పినందుక దేనికి ఫెయిల్ అయ్యారు జగన్ గారు దేనికి ఫెయిల్ అయినట్టుగా మీరు భావిస్తున్నారో చెప్పండి ప్రజల్లో తిరగొద్దు ఇళ్లలో పడుకోవాలి ఏసీ రూమ్లో పడుకోవాలి అప్పుడప్పుడు సినిమా షెడ్యూల్ చేసినట్టుగా బయటికి రావాలి అంటే మీకు ఏది మాట్లాడినా మీకు చెల్లుబాటు అయిపోతుంది ఆ రోజు ఎమ్మెల్యేలు కొన్నప్పుడు మీకు అది తప్పు అనిపించలే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందే ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు అనిపించలేదు మీకు ఇవాళ వచ్చి మగతనం గురించి మాట్లాడతారు కొత్త కొత్తగా సమస్యలు తెలుసుకోవడం ఇప్పుడు ఆ సమస్యలు పుట్టినట్టుగా అందరికీ చెప్పడం ఉద్దానం సమస్య 20 ఏళ్ళ నుంచి ఉంది మేము రాసి రాసి దాని మీద చాలా చేసాం మా లాంటి వాళ్ళం చాలా ఎన్జిఓలు పనిచేసినాయి కొన్ని ఉద్దానం సమస్య మీద మీరు పనిచేశారు కదా ఏం సాధించారు కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటే ఈ రాష్ట్రానికి తప్పు లేనిది బైక్ మీద వచ్చిన జర్నలిస్ట్ ఎమ్మెల్యే అయితే తప్పు ఎలాగైందని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని